హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రామకృష్ణ ఓరు గంటీ మీరు చూస్తున్నారు క్రియేటివ్ ఆర్కే తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో జిల్లేడు చెట్టు గురించి తెలుసుకోవడం జరుగుతుంది చూడండి దీన్ని జిల్లేడు అంటారు ఈ జిల్లేడు చెట్లు మనకి ఎక్కువగా రోడ్లకి ఇరువైపులా కాలువ కట్టల వద్ద మనకి విపరీతంగా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఇంటి చుట్టుపక్కల కూడా మనం చూస్తూ ఉంటాం ఇలాంటి కాలువ కట్టల వద్ద ఈ జిల్లే చెట్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి మనం ఉన్న ఈ ప్రదేశంలో చాలా జిల్లే చెట్లు అనేవి ఉన్నాయి అయితే ఈ జిల్లేలో తెల్ల జిల్లేడు అలాగే ఎర్ర జిల్లేడు అని రెండు రకాలుగా ఉంటాయి మన దగ్గర ఉంది ఇది ఎర్ర జిల్లేడు తెల్ల జిల్లేడు అనేది చాలా తక్కువ కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ తెల్ల జిల్లాని సిరి సంపదలు చిహ్నంగా కూడా భావిస్తూ ఉంటారు చాలామంది కూడా ఇంటి ఆవరణలో దాన్ని పెంచుకుంటూ ఉంటారు ఇంటి ఆవరణ అంటే ఇంటి ముందు దాన్ని పెంచుకుంటూ ఉంటారు అలాగే చాలా దేవాలయాల దగ్గర కూడా మనం చూస్తూ ఉంటాం దేవాలయాల ముందు దాన్ని మనం తెల్ల జిల్లాని చూస్తూ ఉంటాం తెల్ల జిల్లాడు అంటే పువ్వు మొత్తం తెల్లగా ఉంటుంది చాలామంది నరగోష నరది పోవడానికి ఆ తెల్ల జిల్లడు వేరుని ఇంటి ముందు వేలాడిస్తూ ఉంటారు అలా ఇంటి ముందు కట్టుకోవడం వల్ల ఈ నరఘోష నరదృష్టి తగలదని కూడా నమ్ముతూ ఉంటారు అలాగే చాలామంది పిల్లలు నిద్రలో ఉల్కిపడి లేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఈ తెల్ల జిల్లేడు వేరుని తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి దాన్ని ఆ దిండి కింద పెట్టడం వల్ల ఎవరైతే ఉల్కిపడి నిద్రలో లేస్తున్నారో వాళ్ళ దిండి కింద పెట్టడం వల్ల ఆ సమస్య నుంచి కూడా వాళ్ళు దూరం అవుతారని కూడా చెప్తూ చెప్పడం జరుగుతుంది సిరి సమతులు కలగాలంటే తెల్ల జిల్లేడు అనేది ఇంటి ముందు ఉండాలని కూడా చాలామంది నమ్ముతారు అలాగే తెల్ల జిల్లేడు పూలతో చాలామంది పూజ కూడా చేస్తూ ఉంటారు పూజలు వాళ్ళు చేసే ప్రతిరోజు చేసే పూజలు కూడా తెల్ల జిల్లెడు పూలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఇలా ఉపయోగించడం వల్ల కూడా మంచి జరుగుతుందని కూడా వాళ్ళు నమ్ముతూ ఉంటారు అయితే ఈ జిల్లేడు చెట్టుని పూర్వం నుంచి కూడా ఆయుర్వేదంలో విరివిగా వాడటం జరుగుతుంది విలేడు ఆకులు కానీ పువ్వులు కానీ జిల్లేడు పాలు అలాగే జిల్లేడు వేరు ప్రతిదీ కూడా ఆయుర్వేదంలో విశిష్ట స్థానం అనేది పొందింది పూర్వం నుంచి కూడా విరివిగా వాడటం జరుగుతుంది ఈ జిల్లేడు చట్నీ వాస్తవం చెప్పండి జిల్లేడు పాలు అనేవి చాలా ప్రమాదకరమైనవి ఇవి కంట్లో పడితే కంపల్సరీ కళ్ళు పోతే కంట్లో పడిన బట్నే కళ్ళు బాగా మంట రావటం కళ్ళు ఎర్రబడటం లాంటి సమస్యలు కనపడతాయి అయితే ఆ పాలను కూడా మనం సరైన రీతిలో వాడుకున్నట్లయితే మనకి ఎలాంటి సమస్య రాకుండా చాలా ఈజీగా కొన్ని అంటే కొన్ని సమస్యలు మనం దూరం చేసుకోవచ్చు ఆ పాల ద్వారా కూడా చాలామందికి కాళ్ళకి బొబ్బలు వస్తూ ఉంటాయి అరికాళ్ళ మంటలు కూడా మనం చూస్తూ ఉంటాం అలాంటప్పుడు ఆ జిల్లేడు అనేది చాలా ఉపయోగపడుతుంది ఆ జిల్లేడు ఎవరైతే ఈ అరికాళ్ళ మంటలు అరికాయ బొబ్బలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారి జిల్లేడు పాలన తీసుకొని వచ్చి ఈ అరికాల బొబ్బలకి అరికాల మంటలకి రాసినట్లయితే చాలా తొందరగా ఈ అరికాల బొబ్బలు కానీ అరికాల మంటలు కానీ తగ్గిపోతాయి ఆ విధంగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ జిల్లేడు పాలు అనేవి అలాగే చాలామందికి పుళ్ళు అనేవి ఏర్పడుతూ ఉంటాయి మనం ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినా కానీ ఈ పుళ్ళు అనేవి మానవు అలాంటప్పుడు జిల్లేడు చెట్టు యొక్క వేరుని తీసుకొని వచ్చి దాన్ని మెత్తడి గంధం తీసి ఆ పళ్ళపై అప్లై చేస్తూ ఉన్నట్లయితే పుళ్ళు కూడా చాలా తొందరగా మానుతాయి లేదంటే జిల్లేడు ఆకులను తీసుకొచ్చి ఎండించి దంచి పొడి చేసుకొని ఆ పొడిని పుల్లపై చల్లటం వల్ల కూడా ఆ పుళ్ళు కూడా తొందరగా మానుతాయి లేదంటే ఎండిన ఆకులను తీసుకొని వచ్చి ఆ ఎండిన ఆకులను పొడి చేసుకొని కూడా మనం వాడుకోవచ్చు ఈ పుళ్ళు గాయాలు మానటానికి చాలా అద్భుతంగా పుళ్ళు గాయాలు మానుతాయి అలాగే చాలా చాలామందికి మనకి గజ్జల గడ్డలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఆ గజ్జల గడ్డలు ఏర్పడినప్పుడు కూడా మనం ఈ జిల్లేడు ఆకులను తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి దాని కొద్దిగా ఆముదం రాసి అది గోరువెచ్చగా చేసి దాన్ని గద్దలలో గడ్డలు కట్టడం వల్ల కూడా ఆ గడ్డలు కూడా చాలా తొందరగా తగ్గిపోతాయి అంతేకాకుండా పాము కాడు జరిగినప్పుడు జిల్లేడు ఆవు యన్మాలు ఉండే నూగు తెల్లటి నూగు ఉంటుంది దీనికి ఇట్లాంటి మన చేతికి అంటుంది ఈ నూగు ఈ నూకు కొద్దిగా వెన్న కలిపి పాము కాడు జరిగిన వ్యక్తికి తినిపించాలి అలాగే దీన్ని కొద్దిగా పాముకాటు గాయమై పెట్టాలి ఇలా చేసినట్లయితే పాము కాడు విషయం అరిస్తుంది ఆయుర్వేదం చెప్తుంది అలాగే చాలామందికి చెవులో శబ్దం ఇవన్న శబ్దాలు వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు మనం ఈ జిల్లేడు ఆకుని తీసుకొని కొద్దిగా గోరువెచ్చగా చేసి తర్వాత దీన్ని మెత్తగా దంచి రసం తీయాలి ఆ రసాన్ని చెవిలో వేసినట్లయితే ఆ చెవు శబ్దం కూడా తగ్గుతుంది కూడా ఆయుర్వేదం చెప్తుంది అంతేకాకుండా ఆయుర్వేదం ప్రకారం హెచ్ఐవి వ్యాధి నిర్వహించే శక్తి కూడా ఈ జిల్లేడు చెట్టుకి ఉందని కూడా ఉంది అలాగే బోతకాలను తగ్గించే శక్తి కూడా ఈ జిల్లేడు చెట్టుకి ఉంది అంతేకాకుండా షుగర్ వ్యాధితో బాధపడేవారు కూడా ఈ ఆకులని గోరువెచ్చగా చేసి అరికాలు కట్టుకోవడం వల్ల కూడా షుగర్ వ్యాధి తగ్గుతుందని కూడా ఆయుర్వేదం చెప్తుంది ప్రతిదీ కూడా ఆయుర్వేదంలో ఈ మొక్క అనేది ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది చాలామందికి మనం కాళ్ళు ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు చూస్తూ ఉంటాం మోకాళ్ళ నిప్పులు ఉన్నప్పుడు కూడా దీన్ని కొద్దిగా గోరువెచ్చగా చేసి అంటే ఆముదం రాసి గోరువెచ్చగా చేసి దాని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ మోకాళ్ళ నిప్పుల మీద కీళ్ళ నొప్పుల మీద కడుతూ ఉన్నట్లయితే చాలా తొందరగా ఈ మోకాళ్ళ నిప్పులు కీళ్ళ నొప్పుల నుంచి కూడా బయటపడవచ్చు ఈ మనకి ఈ పూలు వచ్చేసి ఈ పూలను కూడా మనం మోకాళ్ళ నిప్పులు కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు కూడా వాడుకోవచ్చు అలాంటప్పుడు దీన్ని కొద్దిగా పసుపు చేర్చి దీన్ని రోట్లేసి బాగా మెత్తగా దంచేసి ఈ మోకాళ్ళ నిప్పులు కేళ్ళ పై కట్టడం వల్ల కూడా ఈ మోకాళ్ళ నొప్పుల నుంచి కీళ్ళ నొప్పులు కూడా తొందరగా బయటపడవచ్చు అలాగే అరికాళ్ళు బొబ్బలు అయిపోయి అయినప్పుడు ఈ జిల్లేడు చెట్టు యొక్క పాలను ఆ బొబ్బల మీద పడవటం వల్ల కూడా ఆ యొక్క అరికాళ్ళ మంటలు అరికాయల బొబ్బల నుంచి కూడా తొందరగా బయటపడవచ్చు అంతేకాకుండా తేలికాటు విషాన్ని హరించే శక్తి కూడా ఈ జిల్లేడు పాలకు ఉంది చేలుకాడు జరిగినప్పుడు జిల్లేడు పాలు అలాగే మోదుగు చెట్టు యొక్క గింజలు ఈ రెండింటిని మెత్తడు పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్ని ఆ తేలికాడు జరిగిన ప్లేస్లో మనం లేపనంగా వేసినట్లయితే మనం వేసిన ఆ లేపనం ఆరిపోయేలోగా ఆ తేలికాటు విషం హరిస్తుందని కూడా ఆయుర్వేదం చెప్తుంది తేలికాటు విషయాన్ని అరింపడంలో ఈ జిల్లేడు పాలు అనేవి అద్భుతంగా ఉపయోగపడతాయి చాలా చక్కగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు అలాగే వేరు ఆకులు పువ్వులు ప్రతిదీ కూడా ఆయుర్వేదంలో చక్కటి ఉపయోగం అనేది ఉంది మోకాళ్ళ నిప్పులు తగ్గించడానికి షుగర్ని తగ్గించడానికి అలాగే ముఖ్యంగా సగ్గడలను తగ్గించే శక్తి కూడా దీనికి ఉంది సగ్గడ్డలు ఏర్పడినప్పుడు కూడా ఈ ఆకులను సేకరించి దీనికి కొద్దిగా ఆముదం రాసి గోరువెచ్చగా చేసి ఆ సెగడల పైన రోజుకి మనకి ఎన్నిసార్లు కుదిరితే వీలైతే అన్నిసార్లు కట్టడం వల్ల ఆ సెగ్గడ్ అనేది తొందరగా పగిలిపోయి దాని నుంచి నెత్తురు స్విమ్ కూడా బయటకు వచ్చేస్తాయి ఆ విధంగా చాలా తక్కువ చక్కగా మనం ఆ సెగ్గడ్డ నుంచి కొంచెం నుంచి కూడా నివారణ పొందవచ్చు అలాగే గాయాలు పుళ్ళు కూడా మానిపే శక్తి కూడా ఉంది రక్తం ఆగకుండా వస్తున్నప్పుడు కూడా జిల్లేడు పాలన ఆ ప్రదేశంలో పడవటం వల్ల కూడా రక్తం ఆగిపోతుంది అంతేకాకుండా జిల్లేడు కాయ ఇది దీన్ని జిల్లేడు కాయ అంటారు జిల్లేడు కాయను కూడా దీపారాధన కోసం ఉపయోగిస్తుంటారు దీన్ని దసరా నాడు అలాగే శివరాత్రి నాడు కూడా ఉపయోగించడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది మూడు వందల అరవై ఐదు ఒత్తుల కింద దీన్ని ఈ వాడటం జరుగుతుంది కాయ అనేది ఏ విధంగా ఉంది దీంట్లో ఒత్తు అనేది ఏ విధంగా ఉంటుంది చూపిస్తాం మీకు దీన్ని ఏ విధంగా వాడాలో కూడా చెప్తా మీకు దీన్ని ఇలా తీసినట్లయితే లోపల ఈ విధంగా ఉంటుంది దీన్ని ఇలా తీయాలి మీరు దీన్ని ఒత్తి కింద వాడాలనుకున్నప్పుడు ఇక్కడ దారం కట్టాలి దారం కట్టేసి దీన్ని ఇలా తీస్తే పొలకి వచ్చేస్తే గింజలన్నీ కింద రాలిపోతాయి ఎట్లా గింజలన్నీ కూడా ఇలా రాలిపోతాయి మొత్తం ఇలా తీసేసుకొని తరువాత దీన్ని ఎండలో ఆరబెట్టుకోవాలి ఒక అర్ధగంట ఆగిన ఆడిన సరిపోద్ది ఇక్కడ మొత్తం దారం కట్టుకోవాలి దీన్ని ఇట్లా గింజలు తీసేసుకొని ఎండలో ఆడబెట్టుకున్న తర్వాత దీన్ని ఒత్తికింద వాడాలనుకున్నప్పుడు నూనెలో దీన్ని ఒక పది నిమిషాల పాటు లేదంటే ఒక ఐదు నిమిషాల పాటు నూనెలో అలా ఉంచాలి ఇది నూనె మొత్తం పీల్చుకున్న తర్వాత దీన్ని ఇక్కడ వెలిగించినట్లయితే చాలా చక్కగా వెలుగుతుంది ఇది ఎక్కువసేపు కూడా వెలుగుతుంది ఇది ఈ యొక్క ఒత్తి అనేది ఇప్పుడు ఈ విధంగా ఈ ఒత్తిని వాడుకోవచ్చు ఈ విధంగా దీన్ని నానబెట్టుకొని దీన్ని వాడుకున్నట్లయితే ఎక్కువసేపు వెలుగుతుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించినట్టు ఉంటుంది చాలామంది కూడా ఈ ఒత్తుని వాడటం జరుగుతుంది ఇలాంటి జిల్లేడు ఒత్తిని ఈ విధంగా చూస్తే జిల్లేడు చెట్టులో ప్రతిదీ కూడా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు జిల్లేడి వేరు దగ్గర నుంచి ఆకు పాలు కాయ ఇలా ప్రతిదీ కూడా ఆయుర్వేదంలో విశిష్ట స్థానం కలిగి ఉంది అలాగే హిందూ సాంప్రదాయంలో కూడా మంచి ప్రాముఖ్యత అనేది ఉంది జిల్లేడు చెట్టుకి ముఖ్యంగా తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర ముఖ్యంగా విశిష్ట స్థానం ఉంది ఎవరైతే నరఘోష నరదృష్ట బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు ఈ తెల్ల జిల్లేడిని వేరును సేకరించి ఆ వేరుని ఇంటి ముందు కట్టుకోవడం వల్ల కూడా ఈ యొక్క నరఘోష నరదృష్టి నుంచి కూడా బయటపడవచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు ఈ విధంగా ఎన్నో రకాలుగా మనం జిల్ల చెట్టు గురించి చెప్పుకోవచ్చు ఈరోజు మా వీడియో నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మా ఛానల్ పేరు ఇంతకుముందు ఆర్కే తెలుగు ఛానల్ అనే ఉండేది అది యూట్యూబ్ సెచ్బాటులో కొడుతుంటే ఆర్కే తెలుగు ఛానల్ రావట్లేదు కాబట్టి దాన్ని ఆర్కే తెలుగు ఛానల్ని క్రియేటివ్ ఆర్కే తెలుగు ఛానల్ అని పేరు మార్చడం జరిగింది ఆ పేరు మార్చిన తర్వాత క్రియేటివ్ ఆర్కే ఛానల్ మనం సచివాలయం కొట్టినట్లయితే ఇమీడియట్గా వస్తుంది దానికోసం నేను పేరు మార్చడం జరిగింది కాబట్టి మా సబ్స్క్రైబర్ గుర్తించాలని కోరుకుంటున్నాం ఈజీగా మా ఛానల్ను గుర్తు గుర్తించడం కోసం ఎవరికైనా చెప్పినా కానీ ఆ ఛానల్ టైప్ చేస్తే ఈజీగా రావడం ఇంతకుముందు రావట్లేదు దానివల్ల నేను కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది చాలామందికి ఎవరికైనా చెప్పినా కానీ ఆర్కే తెలుగు ఛానల్ అని పేరు రావట్లేదని చెప్తూ ఉన్నారు అందుకని క్రియేటివ్ ఆర్కే తెలియని ఛానల్ నేను పెట్టడం జరిగింది ఎందుకంటే స్టార్టింగ్లో క్రియేటివ్ అని పెట్టడం జరిగింది ఆ పేరు టైప్ చేయగానే ఛానల్ వస్తుంది కాబట్టి అందులో గుర్తించాలని కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సపోర్ట్ నాకు నాకు ఉండాలని కోరుకుంటున్నాను ఎన్నో వీడియోలు నేను చేయడం జరుగుతుంది దాదాపు ఫోర్ దాదాపు నాలుగు వందల వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి కాబట్టి మీ సపోర్ట్ నాకుంటే ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తానని కోరుకుంటున్నాను కాబట్టి ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కంపల్సరీగా ఏదో చూసి వెళ్ళిపోకుండా మా ఛానల్ని ఏదో వచ్చి వీడియో చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నాకు కొద్దిగా ఇచ్చినట్లుగా ఉంటుంది ఇంకా మంచి వీడియోలు చేయడానికి నేను మంచి ఉత్సాహం చూపించడం జరుగుతుంది కాబట్టి మర్చిపోకుండా కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా ఇంకా నేను మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు కొంచెం ఉత్సాహంగా ఉంటుంది